మన సనాతన ధర్మంలో భరతఖండంలో ఎంతోమంది సిద్ధయోగులు మన హిమాలయాల్లో నేటికీ సూక్ష్మ శరీరాలతో దివ్యకాంతి శరీరాలతో ఉన్నారు. నిరాడంబర మహా అవతూత శ్రీ శ్రీలా స్వప్రకాశానంద తీర్థ 1915లో అనకాపల్లి దగ్గర వెదురుపత్తి అగ్రహారంలో జన్మించారు. ఇంటి పేరు కొడుకులవారు. పూర్వాశ్రమ నామం వీరిది. వెదురుపత్తి అగ్రహారం దగ్గర ఇంటి పేరు కొడుకులవారు. ఈయన్ని సింహాలు పంతులు అనేవారు పూర్వాశ్రమంలో. అమ్మ ఆశీర్వాదం తప్ప పెద్దగా చదువులు చదువుకోలేదు. కానీ అమ్మవారి అనుగ్రహం పొంది మంత్రశాస్త్రాన్ని పూర్తిగా అవపోసన పట్టిన కొన్ని లక్షల మంత్రసిద్ధిని సిద్ధింపచేసుకున్న మహాత్ముడు. వీరిది దత్త సంప్రదాయం. చిన్న వయసులోనే సంస్కృత భాష మీద మంచి పట్టు సాధించినవాడు. తన 32వ ఏట శ్రీవిద్యను దీక్షను శ్రీ కేసరి కామేశ్వరరావు మధ్వాచార్య సంప్రదాయం అయింది. ఆయన దగ్గర దీక్ష తీసుకుని శ్రీ రాజరాజేశ్వరి వనదుర్గ సప్తసతీ చండీదేవత సిద్ధులని సిద్ధింపచేసుకున్నారు. వీరు దశమహావిద్యలయందు పూర్ణ దీక్షను జ్ఞానానంద దగ్గర నేర్చుకున్నారు. తన 40వ ఏట నుండి గొప్ప గొప్ప మహాయోగులను అనగా పూర్ణానంద స్వామి, టిబెటన్ యోగి మారు మహర్షి వీళ్ళని దర్శించుకుని వారి వద్ద అద్భుత యోగ సాధన రహస్యాలను ఆకళింపు చేసుకున్నాడు. హిమాలయాలలో ఎన్నో ప్రాంతాలను దేవాలయాలను దర్శించుకున్నాడు. కొన్నాళ్ళు కాశీలో కూడా ఉన్నారు. ఈయనే దేవీపురం గురూజీ అమృతానందానంద. నిష్టల ప్రహ్లాద శాస్త్రి గారికి శ్రీవిద్య దీక్షను ప్రసాదించిన గురువు. జూలై 23 గురు పూర్ణిమ రోజున 2003లో పరమపదించారు. విశాఖపట్నం నుండి అనకాపల్లి బైపాస్ రోడ్లో సబ్బవరానికి 5 కిలోమీటర్ల దూరంలో దేవీపురం ఉంది. అది శ్రీచక్ర ఆకృతిలో అమ్మవారి అనుగ్రహంతో శ్రీ నిష్టల ప్రహ్లాద శాస్త్రి న్యూక్లియర్ ఫిజిక్స్లో పిహెచ్డి చేశారు. జ్ఞాన మార్గంలో గురువుగారి ఆశీర్వాదంతో ఆ అద్భుత దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయ విశేషం ఇక్కడి స్వయంభూ కామాఖ్య స్థలం పైన శివాలయం చూడవలసిన దివ్యక్షేత్రం. గుడిలో శ్రీచక్ర మేరు అగ్రభాగంలో దర్శనమిచ్చే సహస్రాక్షి అమ్మవారిని చూడటం ఒక అద్భుతమే. ఒక సిద్ధయోగి ఎన్నో సంవత్సరాలుగా శరీర స్పృహ లేకుండా పూర్తిగా బ్రహ్మానందంలో మునిగి తేలుతున్న, ఇప్పటికీ సజీవంగా ఉన్న ఒక దివ్య పురుషులు. ఇటువంటి కారణ జన్మలు సిద్ధయోగులు మన సనాతన ధర్మంలో మన పురాతన భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. కానీ వీరు ఇప్పుడు మన జనరేషన్లో మనతో పాటుగా జీవిస్తున్న యోగి. ఇటువంటి వారి జీవిత విశేషాలు వారి సాధనా జ్ఞానం తెలియజేయగలిగితే ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులకు మార్గదర్శంగాను మన సనాతన ధర్మానికి ఒక లివింగ్ జీవన్ముక్తి అవధూతను అందించిన వారవుతారు. ఇప్పుడు మనలో చాలామంది భగవాన్ రమణులు జీవించి ఉన్న కాలంలో మనము లేమని, రామకృష్ణ పరమహంస వారి జీవించిన కాలంలో వారిని దర్శించుకునే అదృష్టం మనకు లేదని విచారిస్తూ ఉంటాం. విచిత్రమైన విషయం ఏమిటంటే అటువంటి యోగులు, అవధూతలు, గురువులు, దివ్య పురుషులు జీవించి ఉన్న కాలంలో కూడా వారిని చాలా తక్కువ మందే దర్శనం చేసుకోగలిగారు. చాలామంది అవధూతలు, గురువులు, యోగులు, కారణజన్ములు వారి జీవితాలను చాలా గుప్తంగా, రహస్యంగా గడుపుతారు. వారు శరీరం విడిచిన తర్వాతనే జనబాహుళ్యానికి వారి వివరాలు, జీవిత విశేషాలు ప్రాచుర్యంలోనికి వస్తాయి. అందుకు ఉదాహరణగా మన భగవాన్ రమణులను చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మన మధ్యలో చాలామంది భగవాన్ రమణుల లాంటి అవతార పురుషులు, సిద్ధ పురుషులు, నిజమైన బ్రహ్మజ్ఞానం పొందిన జ్ఞానులు, సాధువులు చాలామంది ఉన్నారు. ఎప్పుడో వినేవారం ఇలా, మునులు, ఋషులు ఆహారం, నీరు లేకుండా 100 సంవత్సరాల కాలం పాటు బతికేవారని. కానీ ఇప్పట్లో కూడా ఇలాంటి వారు ఉన్నారట, అదే ఆశ్చర్యం. ఇప్పటికీ ఎంతోమంది సిద్ధులు, అమరత్వం సాధించిన యోగులు హిమాలయాల్లో ఉండే సిద్ధాశ్రమంలో ఉన్నవారు. వారు సూక్ష్మ శరీరాలతో, దివ్యకాంతి శరీరాలతో క్షణమాత్ర కాలంలో ఎంత దూరమైనా ప్రయాణించగలరు. ఇప్పుడు మన మధ్య కూడా ఎంతోమంది సూక్ష్మ శరీరధారులు మనతో పాటుగా సంచరిస్తూ మనల్ని గమనిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు మనకు సహాయం కూడా చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం మనకు తెలియదు, మనం గమనించలేము. కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరో వచ్చి ముందు జరగబోయే ప్రమాదం నుంచి కాపాడినట్లుగాను ఇంకా ఎన్నో విధాలుగా అనుభవాలు నీలో కూడా చాలామందికి ఉండవచ్చు. వీరు దత్త అవధూత అనకాపల్లి ప్రాంతంలో జీవిస్తున్నట్లుగా తెలిసింది. వీరు జీవిత విశేషాలు తెలిసినవారు ఎవరైనా ఉంటే దయచేసి తెలియచేయగలరు.